జాతీయ సైన్స్ దినోత్సవం స్పెక్ట్రోమీటర్ ద్వారా వివిధ పదార్థాల స్వభావాలు కనిపెట్టొచ్చన్న ఆవిష్కరణ భౌతిక శాస్త్రం ఆవిష్కరణలో పెద్ద మైలురాయి అందుకే ఆవిష్కరణలు అలాగే వర్ధిల్లాలని ప్రతి ఏడాది ఇలాంటి పరిశోధనలే జరగాలన్న లక్ష్యంతో రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం గుర్తించింది కానీ ఆ లక్ష్యం ఏ దిక్కున నక్కిందో తెలియదు విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవడానికి ఏమీ మిగలటం లేదు పక్కనే ఉన్న చైనా తన అద్భుత ఆవిష్కరణలతో ప్రపంచానికే పోటీ విసురుతుంటే మనం కూడా చూస్తూ కూర్చున్నాం ప్రభుత్వానికి విజ్ఞాన శాస్త్రంపై విధానాలున్న ఎన్నో లోపాలు వెక్కిరిస్తున్నాయి వైజ్ఞానిక శాస్త్రాన్ని అభ్యసించడానికే విద్యార్థులు ముందుకు రాని పరిస్థితి ఏటా జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఆర్భాటంగా మాత్రమే మిగులుతోంది వైజ్ఞానికంగా భారత ఇంకా ఎదగాల్సి ఉందని సాక్షాత్తు ప్రధానే అంగీకరించడం శోచనీయం మరి మన దేశం అభ్రపరిచే ఆవిష్కరణలు చేసే విధంగా విద్యా వ్యవస్థ ఏనాటికి మారుతుంది ఇది వేతాళ ప్రశ్నగానే మిగిలిపోతుంది భారత్ చైనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి సైన్స్ విషయంలో చాలా అంశాల్లో పొరుగు దేశం ముందుంది కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మేము ఆ దేశంతో సహకార సంబంధ మార్గాలు అన్వేషిస్తున్నాం అమెరికాకు చెందిన ప్రముఖ సైన్స్ సంచికకు మన ప్రధాని మన్మోహన్ చెప్పిన వివరాలివి విజ్ఞాన శాస్త్రంలో భారత్ కొద్దిగా కాదు వెనుకబడే ఉంది పరిశోధనలు పడకేస్తున్నాయి గతంలో వ్యవసాయ పరిశోధనల గురించి మన్మోహన్ సింగ్ ఇలానే నిరాశ వ్యక్తం చేశారు ఏటా జనవరి 2 నుంచి 11 వరకు అట్టహాసంగా జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది ఫిబ్రవరి 28న రామం ఎఫెక్ట్ ఆవిష్కరణ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఏం లాభం వైజ్ఞానిక శాస్త్రంలో పొరుగు దేశం సృష్టిస్తున్న అద్భుతాల్లో కనీసం పావు వంతు కూడా భారత్ సాధించలేకపోతుంది లోపం ఎక్కడుంది మన విద్యా వ్యవస్థలోనే ఉంది which raises land productivity while also allowing a significant reduction in water use per unit of agricultural output. అభివృద్ధి చెందిన అమెరికా జపాన్ జర్మనీలలో సగటున 10 లక్షల జనాభాకు 3805 పైచిలుకు మంది పరిశోధకులు ఇంజనీర్లు ఉన్నారు మన దేశంలోనూ ఆ సంఖ్య ఇంకా 100లోనే ఉంది దేశంలోని రాజకీయ నేతల్లో చాలా మందికి విజ్ఞాన శాస్త్రాల గురించి అవగాహన కూడా లేదు ఇది ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు వాటి ప్రభావం దేశం మీద అతి స్వల్పం కారణం అది నగరాలకు మాత్రమే పరిమితం అవుతుంది గ్రామస్థాయి విద్యార్థుల్లో కనీసం 70% మందికి ఈ సమావేశాలు జరుగుతున్నట్టు కూడా తెలియదు ఆ సమాచారం కూడా అందించిన కళాశాలలు ఎన్నో మరి జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి ప్రపంచ వ్యాప్తంగా జీవ సాంకేతిక రంగం ఉరుకులు పరుగులు పెడుతుంటే మన దగ్గర ఉలుకు పలుకు లేదు ప్రతిష్టాత్మక ప్రయోగ సంస్థల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ప్రయోగాలకు అనువైన వాతావరణం లేదన్న విమర్శకు సమాధానమూ లేదు రెండో హరిత విప్లవం దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని తాజాగా జరిగిన సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని పిలుపునిచ్చారు అందుకు తగ్గ వనరులు నిధులు ప్రోత్సాహాలేవి అత్యంత కీలకమైన జీవ సాంకేతిక రంగంలో వృద్ధే కనిపించడం లేదు ఈ శాస్త్రాలు చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది స్కూల్ విద్యలో కూడా ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారిని ఉదాహరణకి 10th క్లాస్ నుంచి 1st క్లాస్ వచ్చి 10th క్లాస్ నుంచి డిస్టింక్షన్ వచ్చినటువంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కొన్ని ఇన్స్పైర్ ఫెలోషిప్స్ ఇవి అనౌన్స్ చేశారు అవి ఉన్నాయి అని గ్రామీణ విద్యార్థులకు తెలియజేసేటువంటి బాధ్యత ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి మనం సైంటిఫిక్ ఎగ్జిబిషన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం వెళ్తాం ఏదో మామూలుగా చూసేయడం వచ్చేయడం కాదు దానికి సంబంధించి సృజనాత్మకత క్రియేటివిటీ ఉన్నటువంటి మోడల్స్ డెవలప్ చేయడానికి విద్యార్థులను మనకి విద్యార్థుల్లో సృజనాత్మకత లేదు అని చెప్పడం అనేది చాలా తప్పు నిధుల విషయానికి వస్తే పరిశోధన రంగానికి మన ప్రభుత్వాలు స్థూల జాతీయ ఆదాయంలో ఇప్పటికీ కేటాయిస్తున్నది 0.9% మాత్రమే ఇది ఏ మూలకు 15 ఏళ్ల క్రితం నాడే జపాన్ జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ లు పరిశోధన అభివృద్ధికి తమ జాతీయ ఆదాయంలో 3% వెచ్చించాయి అభివృద్ధి చెందిన దేశాలు తమ తమ జీడిపిల్లో 2% తక్కువ కాకుండా నిధులు కేటాయిస్తున్నాయి పరిశోధన రంగానికి జీడిపిలో కేటాయిస్తున్న 0.9% 2% పెంచుతామని ప్రధాని సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో చెప్పారు అది కూడా 12వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికని అన్నారు గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు విదేశాల్లో గొప్ప గొప్ప పరిశోధనాశాలల్లో మన వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు మన దగ్గర సామర్థ్యానికేం డోకా లేదు
అవకాశాలు లేకే సమర్థులైన శాస్త్రవేత్తలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక్కడ పరిశోధనలకు తగ్గ అనువైన వాతావరణం లేదన్న విమర్శలు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. ప్రముఖ విద్యావేత్త డిఎస్ కొటారి భారత ప్రభుత్వానికి తన నివేదికలో బడ్జెట్ లో జీడిపిలో 6% నిధులు కేటాయిస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగేటువంటి అభివృద్ధిని మనం ప్రజలకు అందించవచ్చని చెప్పడం జరిగింది. యూజీసీకి కానీ సిఎస్ఐఆర్కి కానీ లేదా డిబిటీకి కానీ ఇచ్చేటువంటి నిధులు వాటిని విస్తృతపరిచేటువంటి అవకాశం తగ్గిపోయింది. విమర్శలకు బదులు చెప్పేందుకు వైజ్ఞానిక శాస్త్రంలో ప్రభుత్వం పెట్టుబడులు కాస్త పెంచింది. చైనాతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువే. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రయోగాల్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ 20 నుంచి 25% పెరిగింది. గత కొన్నాళ్లుగా ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా కృషి జరుగుతోంది. మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది, కానీ అది సరిపోవడం లేదు. యువతకు ప్రయోగాలపై ఆసక్తి పెరుగుతోంది, విధానాలే నిరాశపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన పత్రాలు సమర్పించే శాస్త్రవేత్తల సంఖ్య ఏటా 4% పెరుగుతుంటే మన దేశంలో మాత్రం 12% పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. దీనర్థం పరిశోధనల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి ఉంది. పరిస్థితిని సద్వినియోగపరచుకోవడంలోనే సమర్థత కొరవడుతోంది. ఏ విద్యార్థిని కదిపినా వాడి శైలిలో వాడు ఇచ్చేటటువంటి జవాబులు చూస్తుంటే అంతులేని మేధాశక్తి నిగూఢంగా వారిలో దాగి ఉంది అనేది నా అనుభవంలో నేను గ్రహించిన విషయం. మరి ఇంత మేధాశక్తి కలిగినటువంటి మన రాష్ట్ర తెలుగు జాతి ప్రజలందరినీ కూడా ఎందుకు ఎదరికి వెళ్ళి వారి యొక్క ప్రతిభని ప్రపంచ దేశాలకి మనం ఆశించిన రీతిలో చాటుకోలేక ఫలితంగా చాలా మంది సైన్స్ ఇంజనీరింగ్ స్కాలర్లు బ్యాంకింగ్ మేనేజ్మెంట్ రంగాలకు మళ్లుతున్నారు. పిహెచ్డి చేస్తున్న వారిలోనూ నైపుణ్యాల కొరత ఉందని యూజీసీ చెప్తోంది. పరిశోధన రంగానికి నిధుల కేటాయింపు మాత్రమే పరిష్కారం కాదు. నిధుల్ని మన ప్రయోగాలను దేశీయ తక్షణ అవసరాలైన ఆహారం, శక్తి ఉత్పాదకత, నీటి భద్రత, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితరాలపై దృష్టి సారించేలా చేయాలి. వ్యవసాయ రంగంలో పరిశోధనలది దీనావస్థ. నిధులు సరైన మార్గ నిర్దేశం లేని కారణంగానే కుంటుపడుతున్నాయి. నిధులన్నీ అక్కడ ఉన్నాయి, తీసుకునేవాడు నిజంగా లేరు. ఉదాహరణకు బయోఇన్ఫర్మేటిక్స్ ఉంది, 150 కోట్ల ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో బయోఇన్ఫర్మేటిక్స్ కి 50 కోట్లు అలా పెంచుకుంటూనే ఉన్నారు. కానీ సరైన నాణ్యత కలిగినటువంటి ప్రణాళికలు ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి అందటం లేదు. అలాగే అగ్రికల్చర్ చూసుకోండి, ఆహార ఉత్పత్తిని అధికం చేయడం కోసం ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో కూడా విపరీతమైన ఫండింగ్ ఉంది. దేశ శాస్త్ర సాంకేతిక రంగానికి పరిశోధన అభివృద్ధి కీలకం. ఈ రంగంలో చైనా వ్యయం భారత్ కంటే 5 రెట్లు ఎక్కువ. చైనా దూకుడు ప్రపంచ దేశాలన్నింటికి వణుకు పుట్టిస్తోంది. మన ప్రధానమంత్రి చైనా జపం చేస్తున్నారు. ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రదర్శనలతో కిటకిటలాడుతున్నాయి. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నట్టు కనబడే ఈ ఎగ్జిబిషన్లతో ఏం లాభం? దేశగతిని మార్చే ఒక్క ఆవిష్కరణ ప్రతిష్టాత్మక ఈ మధ్య కాలంలో ఒక్కటి కనిపించలేదు. మన దగ్గర మేధో సంపత్తికి కొత్తవ లేదు, కానీ ప్రోత్సాహమే తగినంత ఉండడం లేదన్నది వాస్తవం. ప్రయోగాలకు నిధుల కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సూపర్ కంప్యూటరింగ్ దగ్గర నుంచి వ్యవసాయ పరిశోధనల దాకా ఇదే పరిస్థితి. దేశంలో 1350 పరిశోధన అభివృద్ధి కేంద్రాలున్నాయి, 1200 జాతీయ ల్యాబ్లు, 39 అనుబంధ సంస్థలు, 11 చిన్న తరహా జాతీయ సంస్థలున్నాయి. ఇన్నున్న మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంకా 9వ స్థానంలో కొనసాగుతుంది. ఏటేటా ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇంకేమీ లేవు. 1950లలో 31% ఉన్న సైన్స్ విద్యార్థులు పెరగాల్సింది పోయి బాగా తగ్గారు. ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం విద్యార్థులు 20% కూడా లేరు. కారణం విజ్ఞాన శాస్త్రానికి మన దేశం ఇస్తున్న ప్రాధాన్యత అంతంత మాత్రం కావడమే.